हाय अंडी, वेलकम बैक टू प्रियास कुक बुक। इवाल्टे मन रेसीपी सोरकाय तो दोसा। सिंपल गा सूपर टेस्टी गा उंडे ई दोसनी एला चेयालो चूसेद्दामा। दीनि कोसम रेंडु कप्पुल बियानी ओ 5-6 गंटल नानबेट्टुकोंडी। रात्रिपूट नानबेट्टेस्ते मनं पोद्दुन्ने लेगिसाक दोसलु वेसेसुकोवच्चंडी। काबट्टी नेनैते रात्रिपूट नानबेट्टानी बियानी। బియ్యం ఇలా నానిన తర్వాత సొరకాయని తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానిన బియ్యాన్ని నీళ్ళని వంచేసి వేసుకోవాలి. అందులోని 2-3 పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, ఈ సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని మెత్తగా రుబ్బుకోండి. దీనిలో ఎక్కువ నీళ్లు పట్టవండి, సొరకాయలోనే చాలా నీరు ఉంటుంది కదా. కాబట్టి ముందే నీళ్లు పోసేయకుండా పిండి కొంచెం నలిగాక మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోండి. పిండిని ఇలా దోశ పిండిలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కలుపుకోండి. ఇవేమీ వేయకుండా కూడా దోశలు వేయచ్చండి. కానీ అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బాం కదా, వాటితో పాటు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది కదా. అందుకే నేను ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకున్నాను. వీటితో పాటు ఉప్పును కూడా వేసి అన్నిటినీ బాగా కలిపి వేడివేడి ప్యానం మీద దోశల్ని వేసుకోండి. ఇలా పలుచగా వేసిన దోశ మీద 2-3 చుక్కల ఆయిల్ని వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా వేడివేడి సొరకాయ దోశ రెడీ. దీన్ని ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి. చట్నీలేమీ లేనప్పుడు పిండి రుబ్బేటప్పుడే ఇంకో 2 పచ్చిమిర్చులను ఎక్స్ట్రా వేసుకుని రుబ్బేశారంటే ఏ చట్నీ కూడా అవసరం ఉండదు. వీటిని అలా ఉత్తిగానే తినేయచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్స్లో చెప్పండి.